Hi friends, Group 1 mains exam postponed ayindi. Official notification prakaranga 15 January tarvata exam untundi. Aithe ee roju nunchi count chesthe around 70 days time undi. Oka 60 days meeru prepare aina remaining 10 days lo multiple revisions chesukovachchu. Aithe 60 days lo ela prepare aithe manchido we will see. Initial ga oka plan prakaranga మొత్తం మీకున్న పేపర్స్లో ఎస్ఏ పేపర్ని పక్కన పెడితే ఎస్ఏ పేపర్ని రిమైనింగ్ పేపర్స్ పేపర్ 2, 3, 4, 5 ఈ ఫోర్ పేపర్స్లో ఉన్న సిలబస్ని గ్రూప్ 1 ఏపీఎస్సీ ఇచ్చిన సిలబస్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2లో హిస్టరీలో యూ హ్యావ్ ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ హిస్టరీ, అలాగే జాగ్రఫీ. సో మీరు ఏ పార్ట్లో అయితే స్ట్రాంగ్గా ఉంటారనుకుంటారో దాన్ని తక్కువ పార్ట్ డివైడ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్ర హిస్టరీలో వీక్ అనుకుంటే ఆంధ్ర హిస్టరీని ఒక 3 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటాను. ఇండియన్ హిస్టరీలో కానీ స్ట్రాంగ్ అయితే ఒక 2 పార్ట్స్ డివైడ్ చేసుకుంటాను. జాగ్రఫీ కానీ ఆల్రెడీ నేను బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే, ఇంక చదవాల్సిన అవసరం లేదు అన్న విధంగా ప్రిపేర్ అయ్యి ఉంటే జస్ట్ జాగ్రఫీని 1 పార్ట్ డివైడ్ చేసుకుంటాను. సో ఆ విధంగా మీరు ఒక్కొక్క పేపర్ని కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మీరు వీక్ గోన్ ఏరియాస్ని ఎక్కువ పార్ట్స్గా, స్ట్రాంగ్ ఏరియాస్ ఎక్కువ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ డివైడ్ చేసుకున్న తర్వాత మీ స్ట్రెంగ్త్ ప్రకారంగా ఈచ్ పార్ట్కి కొన్ని డేస్ టైం కేటాయించండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రఫీ పార్ట్కి ఒక 3 డేస్ సరిపోతుంది. ఇది ఆల్రెడీ నేను జాగ్రఫీ ఎన్సీఆర్టీస్ కానీ జాగ్రఫీ సంబంధించిన మెటీరియల్ కానీ చదువున్నాను కాబట్టి ఒక 3 డేస్ స్పెండ్ చేస్తాను. వేరాజ్ ఏపీ హిస్టరీ నేను వీక్ అనుకున్నాను కాబట్టి దీనికి ఒక 9 డేస్ స్పెండ్ చేస్తాను. ఈచ్ పార్ట్కు 3 డేస్ చొప్పున 9 డేస్ స్పెండ్ చేస్తాను. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పార్ట్ 3లో చూస్తే పార్ట్ 3లో పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చాలామంది స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి దాంట్లో ఎక్కువ డేస్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రిలిమ్స్కి ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయి ఉంటారు పాలిటీ కాన్స్టిట్యూషన్. కానీ గవర్నెన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లా, ఎథిక్స్ ఇవి చాలా వరకు కొత్తగా ఉంటాయి మీకు. యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎథిక్స్ కానీ గవర్నెన్స్ కానీ చాలా ఈజీగా ఉండొచ్చు. బట్ ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ రాయలేదో, ప్రిపేర్ అవ్వలేదో వాళ్ళకి ఇవి కొత్త ఏరియాస్ కాబట్టి మీరు ఎథిక్స్ మీద, గవర్నెన్స్ మీద కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఫిలిమ్స్లో కూడా మీకు లేదు. అదేవిధంగా పేపర్ 3లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇండియన్ ఎకానమీ చాలామంది సివిల్స్ ఆస్పిరెంట్స్ స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి దానికి ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు. ఏపీ ఎకానమీకి మీరు నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువ పెట్టుకుంటారు. ఇక ప్లాన్ ఏంటంటే ఓవరాల్గా మీరు నెంబర్ ఆఫ్ డేస్ డివైడ్ చేసుకున్న తర్వాత అన్ని డేస్ని యాడ్ చేస్తే అరౌండ్ 60 డేస్ వచ్చేలా ప్లాన్ చేసుకోండి. అండ్ రఫ్గా ఏది ఎన్ని డేస్ కావాలి నాకు అని ఒక అవగాహన ఉండడం వల్ల ఓవరాల్గా మీరు ఇనీషియల్గా ప్రిపేర్ స్టార్ట్ చేసినప్పుడే 60 డేస్లో నేను ఏ టాపిక్ ఎన్ని డేస్ చదవాల్సిన అవసరం ఉంటుంది అనే ఒక స్ట్రాటజీ చేసుకోవడం వల్ల ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. నెక్స్ట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే మీరు మొత్తం మెయిన్ సిలబస్ ఇచ్చిన ప్రతి టాపిక్ మీద కొన్ని పాయింట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ కోసం పేపర్ ఫోర్ ఎకానమీలో కూడా ఇండియన్ ఎకానమీ తీసుకున్నాను. ఇండియన్ ఎకానమీలో ఒక చాప్టర్ ఏంటంటే అగ్రికల్చర్ డెవలప్మెంట్స్. ఈ చాప్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఈ టాపిక్ తీసుకుంటే ఈ టాపిక్ మీద కొన్ని పాయింట్స్ రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఎకనామిక్ డెవలప్మెంట్ హెల్ప్ అవుతుంది. అగ్రికల్చర్ వల్ల మనం ఫుడ్ ఎక్స్పోర్ట్ చేయొచ్చు, ఇన్కమ్ వస్తుంది. ఫార్మర్స్కి ఇన్కమ్ పెరగడం వల్ల పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, దానివల్ల మార్కెట్లో ప్రొడక్షన్ ఆఫ్ గూడ్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆ రకంగా అది ఎకనామిక్ డెవలప్మెంట్కి కంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే కంట్రిబ్యూషన్ టు జీడిపి, రైట్లో అగ్రికల్చర్ జీడిపిలో 15% కంట్రిబ్యూట్ చేస్తుంది. ఇంతకుముందు కన్నా ఇంకా తగ్గుతుంది. సో దీన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలా స్టెప్ తీసుకుంటున్నారు కొన్ని పాయింట్స్ రాస్తారు. అలాగే ఇష్యూస్ ఆఫ్ ఫైనాన్స్, ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో ఫార్మల్ సెక్టర్లో క్రెడిట్ చాలా తక్కువగా ఉంది. ఎక్కువ ఫార్మర్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ ఇన్ఫార్మల్ సెక్టర్ విచ్ ఇస్ లీడింగ్ టు ఫార్మర్ సూసైడ్స్. అలాగే అగ్రికల్చర్ క్రెడిటే కాకుండా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ ఎలా ఉంది, లేకపోతే నబార్డ్ కానీ అదర్ ఏజెన్సీస్ కానీ ఎంతవరకు ఫండింగ్ చేయగలుగుతున్నాయి, ఇలాగా ఫైనాన్స్ గురించి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటారు మీకున్న మెటీరియల్ నుంచి.
కరెంట్ అఫేర్స్ నుంచి లేదా మీరు విన్న క్లాసెస్ నుంచి కొన్ని పాయింట్స్ నోట్ చేసుకుంటారు. అలాగే మార్కెటింగ్ ఉందనుకోండి, అగ్రికల్చర్ మార్కెటింగ్ అని హెడ్డింగ్ పెట్టి మీ నోట్స్లో ఏపీఎంసీస్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీస్ వాటి రోల్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఏపీఎంసీ ఫాలో అవడం వల్ల ఎలా మిడిల్ మ్యాన్కి ఎక్కువ బెనిఫిట్ వస్తుంది బట్ ఫార్మర్ కానీ అండ్ కన్సూమర్ కానీ బెనిఫిట్ రాకుండా పోతుంది, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఈనామ్ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ ఎలా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తుంది, అలాగే నీతి ఆయోగ్ కూడా ఒక మోడల్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఏపీఎంసీ యాక్ట్ అనేది క్రియేట్ చేసింది, దాన్ని ఏ స్టేట్స్ ఫాలో అవుతున్నాయి ఇటువంటివి. ఈవెన్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ మార్కెటింగ్ అసోసియేషన్ అగ్రికల్చర్ లా ఫెడ్ ఇటువంటివి పాయింట్స్ కొంచెం నోట్ చేసుకోవచ్చు. అలా సిలబస్లో ఇచ్చిన ప్రతి దాని గురించి, ఈవెన్ గ్రీన్ రెవల్యూషన్ అనుకోండి, గ్రీన్ రెవల్యూషన్ ఇంతకుముందు ఓన్లీ పంజాబ్ హర్యానా వెస్ట్ పై ఫోకస్ చేశారు, ఇప్పుడు ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ కోసం ఈస్టర్న్ ఇండియాలో కూడా ఫోకస్ చేస్తున్నారు. గ్రీన్ రెవల్యూషన్లో బెనిఫిట్స్ ఏ విధంగా వచ్చాయి, ఫుడ్ గ్రెయిన్స్ ఎలా పెరిగింది, మనకి సెల్ఫ్ సస్టైనబిలిటీ ఎలా వచ్చింది, సేమ్ టైం గ్రీన్ రెవల్యూషన్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, సాయిల్ ఫెర్టిలిటీ ఎలా తగ్గింది, ఫెర్టిలైజర్ సెక్స్ ఎలా యూజ్ చేస్తున్నాం, ఈ విధంగా ప్రతి టాపిక్ మీద మీరు కొన్ని కొన్ని పాయింట్స్ రాసుకుంటూ వెళ్ళాలి. రాసుకోవాలని ఏమవుతుందంటే మీకు రివిజన్ ఈజీ అవుతుంది, అదేవిధంగా మీరు రివిజన్ అనేది ఒక స్ట్రాంగ్ రివిజన్ స్ట్రాటజీ మీకు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు చదివిన మొత్తాన్ని ఆ రోజు ఈవినింగ్ ఒకసారి రివిజన్ చేసుకోవాలి, ఫస్ట్ రివిజన్. ఆ వారం మొత్తం చదివిన దాన్ని సండే కానీ సాటర్డే కానీ ఒకసారి రివిజన్ చేయాలి, సెకండ్ రివిజన్. అలాగే నెల మొత్తం చదివిన దాన్ని మంత్ ఎండింగ్ వన్ మోర్ రివిజన్, థర్డ్ రివిజన్. ఈ విధంగా మల్టిపుల్ టైమ్స్ మీరు కానీ ఒక స్ట్రాటజీ ప్రకారంగా రివిజన్ చేసుకుంటూ వెళ్తే మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళేసరికి అన్ని పాయింట్స్ కూడా కంప్లీట్లీ మీ మైండ్లో ఉంటాయి, మీరు ఆన్సర్ రాస్తున్నప్పుడు కూడా పాయింట్స్ ఈజీగా ఫ్లో అవుతూ ఉంటాయి. నెక్స్ట్, అయితే నేను చెప్పినట్టుగా నోట్స్ చేసుకునేటప్పుడు వన్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మొత్తం ఏపీఎస్సీ మెయిన్ సిలబస్లో ఉన్న ప్రతి విషయం మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయకూడదు. మీకు ఏవైతే టాపిక్స్ ఇంపార్టెంట్ అనిపిస్తాయో వాటి మీద ఎక్కువ పాయింట్స్ నోట్స్ చేసుకోవాలి, ఏవైతే పాయింట్స్ ఇంపార్టెంట్ కాదనిపిస్తుందో జస్ట్ ఫ్యూ పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు బ్యాలెన్స్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ నేను ఇండియన్ అకాడమీ నుంచి ఎగ్జాంపుల్ కోసం ఒక చాప్టర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ చాప్టర్లో మీరు స్పెసిఫిక్గా కొన్ని టాపిక్స్ ఈ సంవత్సరం న్యూస్ పేపర్లు ఎక్కువ రిపీట్ అయ్యాయి, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఎందుకు పెరుగుతున్నాయి, వాటిని తగ్గించడం కోసం గవర్నమెంట్ ఏ స్టెప్స్ తీసుకుంటుంది, ఆ స్టెప్స్ తీసుకున్నా కూడా ఏ విధంగా తగ్గించలేకపోతున్నాము, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ప్రైవేట్ బ్యాంక్స్లో ఎన్పిఎస్ ఏ విధంగా డిఫరెంట్గా ఉంది, ఇలా ఎక్కువ పాయింట్స్ నోట్ చేసుకో అవసరం ఉంటుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అండ్ ఫిజల్ డెఫిసిట్ అంటే ట్విన్ డెఫిసిట్స్ మీద న్యూస్ పేపర్స్లో ఎక్కువ ఆర్టికల్స్ వచ్చాయి, గవర్నమెంట్ కూడా అదని ట్యాకిల్ చేయడానికి ఇట్ ఈస్ ఫాలోయింగ్ సెవెరల్ మెథడ్స్, కాబట్టి ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దీని మీద ఎక్కువ పాయింట్స్ మీరు గ్యాదర్ చేసిన అవసరం ఉంది. పర్టికులర్గా ఎకనామిక్స్ లాంటి టాపిక్స్లో స్టాండర్డ్ బుక్స్ ఒకటి సరిపోవు, ఈ ఇయర్ కరెంట్ అఫేర్స్ని మీరు గూగుల్ సెర్చ్ చేసి దానికి సంబంధించిన పాయింట్స్ ఎక్కువ నోట్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం ఈ చాప్టర్లో ఒక 2 or 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి, వాటి మీద ఎక్కువ పాయింట్స్ రాసుకోవాలి, రిమైనింగ్ టాపిక్స్ మీద జస్ట్ 3 to 4 పాయింట్స్ బ్రీఫ్ రాసుకుని సరిపోతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ చేస్తూనే ప్యారల్గా ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. అంతేగాని ఫస్ట్ నేను మొత్తం ప్రిపేర్ అవుతాను, ప్రిపరేషన్ మొత్తం అయిపోయిన ఎగ్జామ్స్ రాస్తాను అంటే మీ టైం సరిపోదు. కాబట్టి ఫుల్ టెస్ట్ రాయడం వల్ల అడ్వాంటేజ్ ఎక్కువ మంది ఉండకపోవచ్చు, ఎందుకంటే ఫుల్ టెస్ట్ రాయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 ఉంది, దాన్ని మొత్తాన్ని చదవడానికే మీకు 15 రోజులు పడుతుంది, 15 డేస్ చదివి ఆ తర్వాత ఒక ఎగ్జామ్ రాయడం లాభం ఉండదు. అలా కాకుండా ఎవ్రీ 3 to 4 డేస్కి ఒక ఎగ్జామ్ రాయడం వల్ల యూనే అడ్వాంటేజ్. అలా చేయాలంటే మీరు పార్ట్ టెస్ట్లు రాయాలి, పార్ట్ టెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ 2 ఉందనుకోండి, ఓన్లీ ఏపీ హిస్టరీ మీద ఎగ్జామ్ రాయాలి, ఓన్లీ ఇండియన్ హిస్టరీ ఎగ్జామ్ రాయాలి, ఓన్లీ జాగ్రఫీ ఎగ్జామ్ రాయాలి. సో ఎవ్రీ 3 to 4 డేస్కి ఒక పార్ట్ ఫినిష్ చేయాలి, వెంటనే ఎగ్జామ్ రాయాలి. ఆ విధంగా ప్రొసీడ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు, టైం మేనేజ్మెంట్ పెరుగుతుంది, రైటింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది, మీకు రివిజన్ కూడా తొందరగా అవుతుంది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ సరత్ చంద్ర ఐఎస్ అకాడమీలో మనం ప్రొవైడ్ టెస్ట్ సిరీస్ అయితే ఉందో మొత్తం 20 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ 20 ఎగ్జామ్స్లో 30 ఎగ్జామ్స్ ఏమో పార్ట్ టెస్ట్ ఉంటాయి, 5 ఏమో ఫుల్ టెస్ట్, మొత్తం ఫుల్ టెస్ట్ ఉంటాయి అన్ని పేపర్స్ మీద. ఒక టూ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. క్వాలిఫైయింగ్ పేపర్స్లో పడ్డానికి రీజన్ ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ 10th వరకు తెలుగు చదివినా కూడా 10th తర్వాత కంప్లీట్గా తెలుగు వదిలేసి ఓన్లీ ఇంగ్లీష్ వైపు వెళ్ళి ఉంటారు, దానివల్ల తెలుగు రాయడం కానీ వాళ్ళకి అసలు ప్రాక్టీస్ పోయి ఉంటుంది. అటువంటి వాళ్ళు గ్రూప్ 1 మెయిన్స్ రాయడం కన్నా ముందు ఒక 1 or 2 ఎగ్జామ్స్ లేదా కొంతవరకు మీరు తెలుగు ప్రాక్టీస్ అవసరం ఉంది. అలాగే తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ అవసరం ఉంది. అయితే ఇందులో అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవాల్యుయేషన్.
మీరు ఎగ్జామ్స్ ఎన్ని రాశారు అనేది పాయింట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 20 ఎగ్జామ్స్ రాశారు, కానీ మీరు మీ రాసిన ఎగ్జామ్స్లో కొన్ని తప్పులు చేస్తున్నారు. మీ వే ఆఫ్ రైటింగ్ కానీ, ఇంట్రొడక్షన్ కానీ, లేదా బాడీలో కానీ, డయాగ్రామ్స్ కానీ కొన్ని తప్పులు చేస్తున్నారు అనుకుందాం. ఆ మిస్టేక్స్ని వేరే ఎవరైనా ఫ్యాకల్టీ ఇవాల్యుయేట్ చేసి మీకు చెబితే అది మీరు రిపీట్ చేయరు. అదే ఇవాల్యుయేషనే లేదనుకోండి, మీరు చేసిన మిస్టేక్స్నే రియల్ ఎగ్జామ్లో మళ్ళీ చేస్తారు. సో మీరు ఏ టెస్ట్ సిరీస్ తీసుకున్నా, ఎక్కడైనా ఏ ప్లేస్లో అయినా, ఎనీ ఇన్స్టిట్యూట్ తీసుకుంటే మీరు చూడాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు రాసిన ఎగ్జామ్స్ని వాళ్ళు ఇవాల్యుయేట్ చేసి మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారా, మీ మిస్టేక్స్ ఐడెంటిఫై చేస్తున్నారా, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అయితే కంప్లీట్ షెడ్యూల్, మేము పెట్టే టెస్ట్ సిరీస్ కంప్లీట్ షెడ్యూల్ కోసం మీరు యూ కెన్ విజిట్ వెబ్సైట్. వెబ్సైట్లో అప్డేట్ షెడ్యూల్ ఉందండి. ఎందుకంటే టెస్ట్ సిరీస్ ఇప్పుడు మేము గ్రూప్ 1 టెస్ట్, మన ఫైనల్ గ్రూప్ మెయిన్స్ 1 మంత్ డిలే అవడం వల్ల టెస్ట్ సిరీస్లో కూడా షెడ్యూల్ మేము కొంచెం ఎక్స్టెండ్ చేశాము. యూ కెన్ విజిట్ ఇట్ యువర్ వెబ్సైట్. నెక్స్ట్, ఇప్పుడు అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఈ 60 డేస్లో మీరు చేయాల్సిన అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీకు తెలిసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కాదు ఇంకొన్ని స్టేట్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ గోవాలో మీట్ అయ్యాయి. దే డిస్కస్డ్ దట్ దే వాంట్ టు టేక్ ది ఎగ్జామినేషన్ క్లోజ్ టు యూపీఎస్సీ ప్యాటర్న్. కాబట్టి ఇప్పుడు జరిగే ఎగ్జామ్ కూడా దో ఫ్యాక్చువల్ టైప్ క్వశ్చన్ ఉన్నప్పటికీ యూపీఎస్సీ ప్యాటర్న్ని దగ్గరగా ఉండేలాగా వాళ్ళు ట్రై చేస్తున్నారు. కాబట్టి మీరు లాస్ట్ 3 ఇయర్స్ యూపీఎస్సీ మెయిన్స్ పేపర్స్ని, అలాగే ఏపీపీఎస్సీ 2016 పేపర్, 2012 పేపర్, జస్ట్ అ పేపర్ అంటే ఆ పేపర్లో ఉన్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ క్వశ్చన్స్ చూసి యూ బ్రెయిన్ స్టార్మ్ దమ్. బ్రెయిన్ స్టార్మ్ అంటే మీరు మీ ఫ్రెండ్స్ ఆర్ పీర్ గ్రూప్ కూర్చొని ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా రాయొచ్చు, ఏ పాయింట్ జనరేట్ చేయొచ్చు అని జస్ట్ పాయింట్ జనరేట్ చేయడం వల్ల మీరు ఆ ట్రెండ్కి అనుగుణంగా ప్రిపరేషన్ కూడా మౌల్డ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, కరెంట్ అఫైర్స్. ఈ ప్రిపరేషన్లో మీరు ఓన్లీ ఎస్ఏ పేపర్ 2, 3, 4, 5 కంప్లీట్ చేయడం వల్ల ఎటువంటి లాభం ఉండదు. కరెంట్ అఫైర్స్ అనేది 40 to 50% ఆఫ్ క్వశ్చన్స్ అందులోంచి వస్తాయి. పర్టికులర్ ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ ఏరియాస్లో ఈవెన్ గవర్నెన్స్, ఈ ఏరియాస్లో కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. కాబట్టి మీరు డైలీ మినిమం ఒక 1.5 to 2 hours దాకా కరెంట్ అఫైర్స్ని ఫాలో అవ్వాలి. దీనికి ఈ సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా మంత్లీ మ్యాగజైన్స్, ఎనీ ఇన్స్టిట్యూట్ మార్కెట్లో మీకు నచ్చిన మంత్లీ మ్యాగజైన్స్ కరెంట్ అఫైర్స్ తీసుకొని ఆ కరెంట్ అఫైర్స్ మొత్తం చదివిన టైం మనకు లేదు కాబట్టి, వీ హ్యావ్ ఓన్లీ 60 డేస్ కాబట్టి, మీరేం చేస్తారంటే ఆ మంత్లో వచ్చిన కరెంట్ అఫైర్స్లో ఏ ఇష్యూస్ అయితే ఎక్కువగా కవర్ అయ్యాయి, ఎక్కువగా రిపీట్ అయ్యాయి, మెయిన్స్లో అడిగే అవకాశం ఉంది, అటువంటి ఇష్యూస్ని మాత్రం మీరు నోట్ చేసుకొని వాటి మీద కొన్ని పాయింట్స్ రాసుకొని వాటిని రివైజ్ చేయండి. డెఫినెట్గా ఎవరైతే కరెంట్ అఫైర్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటారో దే విల్ హ్యావ్ ఎన్ ఎక్స్ట్రా ఎడ్జ్ ఇన్ ది గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్. నెక్స్ట్, ఎథిక్స్. ఎథిక్స్ అనేది ఈ సంవత్సరమే గ్రూప్ 1లో దే హ్యావ్ ఇంట్రొడ్యూస్డ్. అయితే ఎథిక్స్ సిలబస్ మీరు చూస్తే ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు యూపీఎస్సీ మెయిన్ సిలబస్. సో సిలబస్ యూపీఎస్సీ మెయిన్స్కి బాగా దగ్గరగా ఉంది కాబట్టి క్వశ్చనింగ్ ప్యాటర్న్ కూడా మోస్ట్లీ యూపీఎస్సీ లాగే ఉంటుంది. సో ఎథిక్స్కి ప్రిపేర్ అవ్వడం ఎలా అంటే, ద ఈజియస్ట్ వే ఈజ్ 2013 నుంచి 2019 యూపీఎస్సీ మెయిన్స్లో ఎథిక్స్ పేపర్స్ని జస్ట్ గో త్రూ ద పేపర్స్, ట్రై టు బ్రెయిన్ స్టార్మ్ ది ఆన్సర్స్. మోస్ట్లీ అదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఇలా చేయడం వల్ల ఈజీలీ యూ కెన్ స్కోర్ వెరీ గుడ్ మార్క్స్ ఎథిక్స్. ఇంకో థింగ్ ఏంటంటే ఎథిక్స్ సిలబస్లో ఏ టర్మ్స్ తెచ్చారో టర్మ్స్, ఆ టర్మ్స్ని మీరు గూగుల్ సెర్చ్ చేసి వాటి డెఫినేషన్స్ని నోట్ చేసుకొని రివైజ్ చేయండి. సో ఇట్ ఎగ్జామ్లో యూ కెన్ యూజ్ వెరీ గుడ్ డెఫినేషన్స్. నెక్స్ట్, ఎస్ఏ. చాలామంది పేపర్ 2, 3, 4, 5లో బాగా స్కోర్ చేసినా కూడా ఎస్ఏలో తక్కువగా స్కోర్ చేస్తుంటారు. దాని రీజన్ ఏంటంటే వాళ్ళు ఎస్ఏకి స్పెసిఫిక్గా ప్రిపేర్ అవ్వరు. కానీ ఎస్ఏ వెరీ ఇంపార్టెంట్ పేపర్ కాబట్టి దాని ప్రిపరేషన్ ప్లేస్ ఏ వెరీ కీ రోల్. ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎస్ఐకి? ఫస్ట్ ఏంటంటే ఎస్ఐలో కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అడుగుతారు కాబట్టి ఈ సంవత్సరం వచ్చిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్లో మేజర్ టాపిక్స్ ఇలా చెప్పినట్లుగానే మీరు కలెక్ట్ చేసుకొని వాడి పాయింట్ ప్రొడ్యూస్ చేయండి. అలాగే కొన్ని స్టాండర్డ్ ఏరియాస్ అంటే ఉమెన్, హెల్త్, ఎడ్యుకేషన్ ఇటువంటి ఏరియాస్ అంటే జనరల్ ఏరియాస్ నుంచి ఎస్ఐ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఏరియాస్లో ఉమెన్ గురించి ఒక 30 to 40 points, హెల్త్ గురించి ఒక 40-50 points మీరు ఆల్రెడీ నోట్ చేసుకొని పెట్టుకొని వాటిని రివైజ్ చేస్తే ఎగ్జామ్లో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. అలా అట్లీస్ట్ 3 to 4 essays రాసి
You get them evaluated by experts, get the feedback. Based on that, you can write better essays. Next. Final ga, ఎవరైతే ఓన్ చదవడం వల్ల మాకు యూజ్ ఉండకపోవచ్చేమో, మేము ఏదైనా క్లాస్ విన్నాం లాభం ఉంటుంది అనుకుంటారో, ఇది అందరికి వర్తించదండి. కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే మేము ఒక క్లాస్ విన్నాం వల్ల మాకు ఫాస్ట్ బెస్ట్ అప్ అవుతుంది, థింగ్స్ ఇంకా బాగా ఈజీగా గుర్తుంటాయి అనుకున్న వాళ్ళు ఒక క్రాష్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు. బట్ క్రాష్ కోర్స్ అంటే 1 మంత్ 2 మంత్ ఉండడం వల్ల లాభం ఉండదు, ఎందుకంటే అన్ని డేస్ మీరు కానీ క్లాస్ వింటే చదువుకోవడం టైం సరిపోదు. సో ఒక షార్ట్గా ఒక 8 డేస్ 9 డేస్ క్రాష్ కోర్స్ ఎవరైనా కండక్ట్ చేస్తే యూ కెన్ ట్రై దర్ క్రాష్ కోర్స్ అవుట్. ఫర్ ఎగ్జాంపుల్ శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీలో మేము ఒక 8 డేస్ క్రాష్ కోర్స్ రన్ చేస్తున్నాం విజయవాడలో. 8 డేస్ ఏంటంటే ఎవ్రీ 2 డేస్లో ఒక పేపర్ ఫినిష్ చేస్తాం, పేపర్ 2 ఒక 2 డేస్, పేపర్ 3 ఒక 2 డేస్ అలా చేయడం జరుగుతుంది. డైలీ 6 అవర్స్ క్లాస్ ఉంటుంది. ఇదేంటంటే బ్రీఫ్గా గ్రూప్ 1 మెయిన్స్లో మెయిన్ ఏ ఏరియాస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మెయిన్స్లో అటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మాత్రం ఫినిష్ చేయగలుగుతాం, కానీ ఎంటైర్ సిలబస్ ఫినిష్ చేయాలని జరగదు. అయితే ఆ ఇంపార్టెంట్ టాపిక్స్ బెస్ట్ అవ్వడం వల్ల యూ విల్ గెట్ మోర్ కాన్ఫిడెన్స్. ఫర్ దాట్ యూ కెన్ కాంటాక్ట్ అస్ ఎయిదర్ ఫర్ అవర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ఆర్ క్రాష్ కోర్స్. You can contact us for further details. So friends, all the best, prepare well.